సార్ నమస్తే సార్. నమస్తే. ఒక తెలుగు దినపత్రికలో ఒక ఆర్టికల్ చదివాను, టీ వ్యాపారం మీద సంవత్సరానికి 5 కోట్ల రూపాయల ఆదాయం అంట. నెల్లూరుకి చెందిన కొండ సంజిత్ అనే ఒక కుర్రాడు ఆస్ట్రేలియాలో టీ వ్యాపారం నడిపిస్తున్నాడంట. యాక్చువల్గా అతను అక్కడికి బీబీఏ చదవడానికి వెళ్ళి అండ్ మధ్యలో ఎడ్యుకేషన్ డ్రాప్ అయ్యి ఆస్ట్రేలియాలో టీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సంవత్సరానికి 5 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడంట. ఏంటి అసలు ఎలా చూడొచ్చు ఈ బిజినెస్ యాంగిల్ని? యా, కరెంట్ యూత్ ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంది అండ్ ఫెయిల్యూర్ని ఎందుకు ఎలా యాక్సెప్ట్ చేయకుండా ముందు పోతుంది అంటానికి ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఎందుకంటే అక్కడికి ఆస్ట్రేలియా వెళ్ళింది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, బీబీఏ కోసం వెళ్ళాడు. యా, బట్ మధ్యలో డ్రాప్ అయ్యాడు. ఎడ్యుకేషన్ ఇష్టం లేకపోవచ్చు, లేదా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. దాంతో నిరుత్సాహం గురవకుండా, బ్యాక్ రాకుండా అక్కడే మొండికేసుకుని ఉంటూ సొంతంగా తనకి ఇష్టమైన ఏరియాలో బిజినెస్ బిగిన్ చేశాడు. తనకి ఇష్టమైంది మెయిన్, ఇష్టమైన ఏరియా. అంటే మనకు నచ్చిన బిజినెస్లో ఎంటర్ అయితే అండ్ సక్సెస్ఫుల్ గ్యారంటీ అనేది ఇంకోసారి ప్రూవ్ చేశారు అన్నమాట. అంటే మనం ఎన్నో పనులు చేస్తా పోతాం, కొన్ని ఫ్లాప్ అవుతాయి, కొన్ని హిట్ అవుతా ఉంటాయి. అంత మాత్రం మనం ఓడిపోయినట్టేం కాదు, అది విన్ అయినంత మాత్రాన అంతతో ఆగిపోయేదేం లేదు. అందుకని సక్సెస్ ఈజ్ ద జర్నీ, నాట్ అ డెస్టినేషన్ అంటారు. ఓకే, సో మనోడు అది ఎడ్యుకేషన్ డ్రాప్ అయిన తర్వాత ఫండింగ్ కోసం వేరే వాళ్ళ కోసం చూస్తున్నప్పుడు వేరే ఇండియన్ అతను ఫండింగ్ ఇచ్చారు. దాంతో వీళ్ళు సెంట్రల్ డిస్టిక్ బిజినెస్ డిస్టిక్ దాంట్లో ఎల్జబత్తి స్ట్రీట్ లో ఒక చోట డ్రాప్అవుట్ సాయ వాళ్ళని చెప్పేసి బ్రాండ్ నేమ్ తోటి బిగిన్ చేశారు అన్నమాట. అండ్ 1 ఇయర్లోనే 5 కోట్ల టర్నోవర్ చేశారు వాళ్ళు. దట్స్ గ్రేట్ థింగ్. ఓకే, ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్లో కాఫీ చాలా ఫేమస్, వాళ్ళు చాక్లెట్స్ కాఫీ చాలా ఎక్కువ తీసుకుంటారు. అలాంటి చోట ఇతనికి ఇష్టమైన చాయ్ బీన్ చేయటం, ఇప్పుడు అది ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కూడా అట్రాక్ట్ చేయటం అనేది అద్భుతం అన్నమాట. సో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నిలబడటం అనేది ఇంకొక అద్భుతం. సో ఈ మధ్యకాలంలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే కంపెనీ సీఈఓల దగ్గర నుంచి కంట్రీ హెడ్ల వరకు కూడా ఇండియన్స్ బాగా రూల్ చేస్తున్నారు. బ్రిటన్ కావచ్చు, పోర్చుగల్ కావచ్చు, మారిషస్ కావచ్చు, లేకపోతే అమెరికాలో సెకండ్ వాళ్ళు కావచ్చు. అంటే బిజినెస్ లో నీకు మైక్రోసాఫ్ట్ సీఈఓ కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని వరల్డ్ కంపెనీస్ అన్ని సీఈఓలు మన వాళ్ళే ఉన్నారు. డిసీజ్ లాగా తగులుకుంది అంటే ఎంటర్ప్రినర్షిప్ అనేది. ఓకే, అంటే హై ఎండ్ లో ఎండ్ సంబంధం లేదు, వీఆర్ టు లీడ్ ద బిజినెస్ అన్నట్టు ఉందన్నమాట. ఇట్స్ వెరీ ఇన్స్పిరేషన్ స్టోరీ. యాక్చువల్గా 10 మందిని ఇన్స్పైర్ చేసే స్టోరీస్ ఇన్ ద మీడియాలో కవర్ అవ్వటం, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవటం నిజంగా నా అదృష్టం. ఇనీషియల్ గా ఫస్ట్ అతను ఇలాంటి ప్రపోజల్ చెప్పినప్పుడు వాళ్ళ బంధువులు ఆబ్వియస్ గా ఎవరైనా షాక్ అవుతారు, ఇంత ఖర్చు పెట్టుకొని అంత పెద్ద దేశం వెళ్ళి అందరికీ చెప్పుకొని వెళ్తాం, మేము పలానా దేశంకి పలానా చదువు కోసం వెళ్తున్నాం అని చెప్పి. రైట్. సో ఇలాంటి ప్రపోజల్ చెప్పినప్పుడు వాళ్ళ బంధువులు, పేరెంట్స్ కూడా అందరూ కూడా ఒక ఇంత షాక్ అయ్యారంట. ఏంట్రా బాబు ఏం మాట్లాడుతున్నావు, ఏంటి అసలు ఛాయ్ బిజినెస్ ఏంటి, బీబీఏ ఏంటని. డెఫినెట్గా అండి, అదే అంటుంది. అంటే జనాలు ఇంకా అన్కన్వెన్షనల్ థింకింగ్ రావట్లేదు, ట్రెడిషనల్ థింక్ చేస్తున్నారు. అంటే 10th అయిపోయాను, ఇంటర్ అయిపోయాను, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ అవగానే మంచి మ్యారేజ్ చేసుకుని తర్వాత సెటిల్ అవటం, రిటైర్మెంట్, ఇంతే. సపరేట్గా ఏమి ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం చేయట్లేదండి. బట్ ఫెయిల్యూర్స్ అనేది ఫైనల్ గానే కాదని ప్రూవ్ చేశాడు. అకడమిక్ లో ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, బట్ బిజినెస్ లో అయితే ఖచ్చితంగా కాదు. చాలా చిన్న వయసు, 22 మన తెలుగు అయి ఉంటాం, మనం వాళ్ళ గురించి డిస్కస్ చేయడం అనేది నిజంగా డిగ్రీ ఏజ్. ఎస్ ఎస్. అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సంచలన న్యూస్ చాలా వస్తున్నాయండి ఇండియన్స్ దగ్గర నుంచి. అంటే మీరు జెప్టో వినే ఉంటారు, జొమాటో లాంటిది 7,000 కోట్లు చేర్చారు కంపెనీ టర్న్ ఓవర్ని. 7,000 కోట్ల కంపెనీ ఇప్పుడు అది. ఓకే, అండ్ అంటే ఇండియాలో ఉండి చేయటం వేరు, ఒక అబ్రాడ్లో అన్సర్టనిటీ ఉన్న ఏరియాలో బిజినెస్ చేయటం ఇంకో ఛాలెంజింగ్. మన నెల్లూరు రోడ్ అలాంటి ఫోన్ చేయటం నిజంగా తెలుగు అబ్బాయి నెల్లూరు రోడ్ అది అద్భుతమైన విషయం అండి. డెఫినెట్గా ఇది స్టార్టింగ్ స్టేజ్ అని అనుకుంటాను. ఇంకా ముందు ముందు ఇంతకన్నా బెటర్, ఇంకా 2 బ్రాంచ్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఎక్కడ అది చూసే వాళ్ళకి అది చిన్న బిజినెస్ లా కనిపించవచ్చు, బట్ వేరే దేశంలో ఆ కండిషన్స్లో అండ్ ఛాయ్ అలవాటు లేని వెస్టర్న్ అక్కడ కాఫీకి మాత్రమే అలవాటు పడ్డ ఆ జనాలకి ఇతను వాళ్ళకి సమోసాలు టీ టేస్ట్ తీపిటం అనేది అద్భుతం. ఆ మధ్య మనం ఒక మూవీ చూసాము, కీర్తి శిరీష్ది మిస్ ఇండియా, ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీ అనమాట. ఓకే, డెఫినెట్గా చాలా స్ట్రగుల్ చేస్తుంటాడండి, చాలా మంచి అతను రిజెక్ట్ చేయించుకొని ఉంటాడు, చాలా అవమానాలు పాటు ఉంటాడు డెఫినెట్గా. బట్ ఎండ్ ఆఫ్ ది డే తనంటే తను ప్రూవ్ చేశాడు. ఇట్స్ రియల్లీ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషన్ చాలా మంది యూత్కి. అంటే ఎడ్యుకేషన్ పోయినంత మాత్రం పోయేదేం లేదు, ఎడ్యుకేషన్లో డ్రాప్ అయినా లేకపోతే తప్పినా లేదా లో స్కోర్ వచ్చినా జీతమే అయిపోలేదండి.
మీరు ఎక్కడైనా బిగిన్ చేసుకోవచ్చు. అంతకు మించి ఇంకా ఉంది జీవితం. ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యామనో లేదంటే ఇంకేదో అయ్యామనో ఆగిపోవాల్సిన అవసరం లేదు లైఫ్ లో. ఇంకేదో బెటర్ ఫ్యూచర్ నీకు వచ్చే స్టోరీ అయి ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి మనం. ట్రై చేసుకుంటే ముందు పోతా ఉండాలి. ఇవాళ మనం సక్సెస్ అయ్యాం కాబట్టి మాట్లాడుకుంటా ఉండొచ్చేమో, బట్ సక్సెస్ కాకపోయినా అలాంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది కాదు ఇంకొకటి, ఇంకొక అటెంప్ట్లో. అంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మరి అంటే మన ఇండియాలో మరీ మన ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళలో ఉన్న ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే ఎంతసేపటికి పక్క వాళ్ళతో కంపారిజన్, వాళ్ళ అబ్బాయి ఆ జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయికి అంత జీతం వస్తుంది, ఇంత జీతం వస్తుంది, వాళ్ళ అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాడు. సో ఈ పిల్లలతో ఎక్కువ కంపారిజన్ అయిపోయింది, చుట్టుపక్కల వాళ్ళతో కంపారిజన్ అయిపోయి కాబట్టి నువ్వు కూడా ఇదే జాబ్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వేలోనే పోవాలంటూ అంటే ఆ పిల్లలకి అంతకు మించిన సో వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది ఆగిపోతుంది. రైట్, ప్రతి ఒక్కళ్ళు యూనిక్నెస్ అండి. అది వాళ్ళు వాళ్ళు చాలా యూనిక్ అనమాట, వేరే వాళ్ళతో కంపేర్ చేయలేము. ఏ రెండు పర్సనాలిటీస్ ఒకేలాగా ఉండవు. సొసైటీలో చాలా బిలీఫ్స్ ఉంటాయి, లైక్ వైట్ స్కిన్ ఉంటే అందంగా ఉంటారను, లేకపోతే హైట్గా ఉంటే దారుణంగా ఉంటారను, లేకపోతే పొట్టుకుంటే దేనికి పనికిరాడను, లేకపోతే బట్టతలంటేనే స్మార్ట్గా ఉండరని, ఇలా రకరకాలుగా బిలీఫ్స్ ఉంటాయి సొసైటీలో. అంటే బిలీవ్ మీ దానికి వెల్త్ క్రియేషన్కి ఒక మంచి హ్యూమన్ బీయింగ్స్కి దానికి సంబంధం లేని విషయం ఉండే, అన్ని సంబంధాలు లేవు అవన్నీ. అంటే లైఫ్ ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఏ స్టేజ్లోనూ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం చూస్తే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ అందరు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, చూపు లేని వాళ్ళు ఉన్నారండి. మా ట్రేడింగ్ ప్రపంచంలో చూపు లేని వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు, నేనే వండర్ అయ్యాను వాళ్ళని చూసేసి. ఓకే, అందుకని ఒక పర్సన్స్కి ఇష్టం అయితే అది ఎంత దూరం వెనక వెళ్ళచ్చు, ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకి ఎక్కడన్నా కనపడుతూనే ఉంటాయి అక్కడక్కడ, బట్ అప్పుడప్పుడు మనం గుర్తు చేస్తూ ఉంటాయి. ఎనీబడీ కెన్ బి డూ ఎనీథింగ్ అనమాట. పోయేదేం లేదు, పోకనేది ట్రై చేయండి అని మెసేజ్ పాస్ చేస్తుంటాయి అనమాట. లేకపోతే ఎక్కడో ఆస్ట్రేలియాలో మన ఒకరోడొకడు ఇలా 5 crore టర్న్ ఓవర్తో బిజినెస్ చేయడం అది చాలా అద్భుతమైన విషయం, అది అందులో డౌట్ లేదు. ఓకే, ఇట్స్ ఏ ఇన్స్పిరేషనల్ మోటివేషన్. అంటే మిగతా వాళ్ళకి మెసేజ్ ఏంటంటే ఇది మనం లైఫ్ ఎక్కడైనా బిగిన్ చేసుకోవచ్చు, ఒకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రమే లైఫ్ ఏమో ఎండ్ అయిపోట్లేదు అంతవరకు. ఇంకా మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా ఇలాంటి సక్సెస్ స్టోరీస్ పాసిబుల్, ఎక్కడైనా పాసిబుల్ లేదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎనీబడీ కెన్ బి కెన్ డూ ఎనీథింగ్, మిరాకిల్స్ గోయింగ్ టు హ్యాపెన్, వి కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్. మనం ఎప్పుడైతే ఆపేసామో అప్పుడు మనం ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేసినట్టు లెక్క. ఓకే, అందుకని మనం ఇంతకన్నా బెటర్ ఫ్యూచర్ ఉందని చెప్పేసి మనం ట్రై చేయలేదు తప్ప అంతతో ఆగకూడదండి. అందుకని నేను కుర్రలకు మెసేజ్ చెప్తాను, మీ ఏజ్తో సంబంధం లేదు, మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీ చదివిన చదువుకు సంబంధం లేదు, లైఫ్ ఎక్కడి నుంచైనా బిగిన్ చేసుకోవచ్చు మీరు. లేట్ అంటే ఏం లేదండి. ఇక్కడ కేఎఫ్సీ బిగిన్ అయినప్పుడు అతని ఏజ్ ఆల్మోస్ట్ ఇన్ ఓల్డ్ ఏజ్, అదే 67 ఆ ఏజ్లో బిగిన్ చేశారు. అండ్ వాల్మార్ట్ వరల్డ్ నెంబర్ 1 రిటైల్ అది బిగిన్ చేసినప్పుడు ఆయన ఏజ్ మోర్ దెన్ 70. ఓకే, అండ్ వారన్ బఫెట్ అర్లీ స్టేజ్ 13 ఏజ్లో ఆయన బిగిన్ చేసుకున్నాడు. ఇటు చూస్తే 13, అటు చూస్తే 70, ఎక్కడ 11 ఉండదు. అందుకని మన లైఫ్ స్టైల్లో డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ వేలో సక్సెస్ పొందారు. అందుకని రోల్ మోడల్ ఇట్లా అని లైఫ్ స్టార్ట్ చేయాలి, ఇలా అని ఎండ్ చేయాలి రూల్ ఏం లేదండి. మీరు మనం కంఫర్ట్గా ఫీల్ అవుతున్నంత కాలం ట్రై చేసుకుంటూ పోతూనే ఉండొచ్చు. లైఫ్ ఆల్వేస్ ఛాలెంజింగ్, వెరీ ఛాలెంజింగ్, అందులో డౌట్ లేదు. వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందు పోతూ ఉండి చేసుకుంటూ పోతుంటే వన్ డే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సంజిత్ లాగా డెఫినెట్గా అయితే సంజిత్ కూడా అందరిలాగానే ఆలోచించి తను కూడా అందరిలాగానే తన స్టడీస్ని కానీ కొనసాగించుంటే ఇవాళ ఇప్పుడు మనం సంజిత్ గురించి మాట్లాడుకునే అవకాశం మనకి దక్కేది కాదు. తను కొంత భిన్నంగా ఆలోచించాడు. ఎస్ ఎస్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అతను ఒకవేళ పాస్ అయినా జాబ్లో జాయిన్ అయినా ఇలాంటి 5 crore టర్న్ ఓవర్ తనలో ఒక ఎంప్లాయీగా ఉంటాడు, ఎంప్లాయీగా ఉంటాడు, ఎంప్లాయ్ అందుకని ఎడ్యుకేషన్ డ్రాప్ అయినంత మాత్రం అన్ని పోయినట్టేం కాదు. ఓకే, ఉంటే అది ప్లస్ ఇప్పటికే తను ఎడ్యుకేషన్ ఫినిష్ చేస్తా అంటున్నాడు సోషల్ సైన్స్లో, దాంట్లో ఫినిష్ చేసి ముందుకు వెళ్తా అంటున్నాడు. బట్ ఏదన్నా కానీ డ్రాప్ రాల్స్ మేక్ ద హిస్టరీ అని చెప్పేసి క్రియేట్ చేశాడండి. అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్. అందులో మనం తెలుగు కూడా అవటం, మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవటం కూడా మా అదృష్టం. అయితే ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 1-2 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే వద్దని చెప్పారో, తను స్టార్ట్ చేయబోతున్న ఐటీ బిజినెస్ గురించి ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరైతే హేళన చేస్తుంటారో, అదే వ్యక్తులు ఇవాళ అతని గురించి ప్రముఖ తెలుగు దినపత్రికలు ఇవాళ ఆర్టికల్ నిజంగా చూసి వాళ్ళందరూ తప్పకుండా రిలీజ్ అయి ఉంటారు, అరే ఆ రోజు మనం ఇతను ఆపేసింటే ఈరోజు ఇతని గురించి ఇంత గొప్పగా మనం చదివి ఉండేవాళ్ళం కాదేమో అనేసి. డెఫినెట్గా అండి, ఎందుకంటే సక్సెస్ అనేది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది బై డిఫాల్ట్. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కొంచెం నియర్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటంటే రిస్క్ తీసుకోవటం ఎందుకు అన్నట్లు ట్రెడిషనల్ ఉంచడం ట్రై చేస్తుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు మనసుకి ఏది నచ్చితే అదే చేయాలి, ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అది లైఫ్, అది ఒకటే జిందగీ, దాన్ని మనకు నచ్చిన. సంజీత్ అక్కడ తను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు ఆ బిజినెస్ని, ఆ ప్రొఫెషన్ తను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు కాబట్టి
ఈరోజు ఈ స్థాయికి రాగలిగాడు, ఇంత మంది చేత గుర్తింపు తెచ్చుకున్నాడు. రైట్. సో ఎందుకంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ని చూసుకోవటం, లైసెన్స్ తెచ్చుకోవటం, బిగిన్ చేసుకోవటం అండ్ సక్సెస్ సాధించటం అండ్ ఇది టర్న్ ఓవర్ దాకా తీసుకురావటం అనేది అద్భుతమైన విషయం, అందరూ డౌట్ లేదు. ప్రతి స్టేజ్లో కూడా ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ముందు పోయాడంటే ఇట్స్ ఏ అచీవ్మెంట్, అందరూ డౌట్ లేదు. మన లాంగ్ టర్మ్ అయితే మన సొంతూరులో ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేయడానికి రకరకాలుగా ఆలోచిస్తాం, రకరకాల భయాలు, చుట్టూ రకరకాల మనుషులు వెనక్కి లాగేస్తుంటారు. అది కూడా మనది కాని దేశంలో, అక్కడ కాఫీ బాగా ప్రాచుర్యం ఉన్న దేశంలో కొంత ఈ టీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ఈ స్థాయికి రావడం అనేది నిజంగా అది అతని ఆలోచనల శిఖరాగ్రహాలు నిజంగా. డెఫినెట్గా అండి, ఇలాంటి స్టోరీస్ డెఫినెట్గా మిగతా వాళ్ళని కూడా మోటివ్ చేస్తుంది, మిగతా వాళ్ళని కూడా ఎంటర్ప్రినర్గా మారుస్తుంది, మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఇది మన దాకా చేరకపోయిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు ఇన్స్పైర్ టు సరౌండింగ్ ఏరియాస్ని డెఫినెట్గా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం కొండ సంచిత్ ఇంతకు మించి తను తన సక్సెస్ని హైట్స్లో రీచ్ అవ్వాలని. ఇంకొక రోజు తప్పకుండా మనం అతని గురించి ఇంకొక ఎపిసోడ్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా వి ఆర్ గోయింగ్ టు హియర్ మోర్ న్యూస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ.